ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు ప్రిటీ బాయ్ ఫ్లాయిడ్. అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతను, ఎందుకంటే 1920 సంవత్సరంలో ఎన్నో బ్యాంకులు దొంగతనం చేసేవాడు. అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంక్ లో ఎంతో మంది పేదలకు సంబంధించిన రుణపత్రాలన్నీ కాల్చేసేవాడు. అలా ఒక దొంగ అయినా సరే ఆ రోజుల్లోనే ఎంతో మందికి రుణమాఫీ చేశాడు. అందుకే ఇతని అంత్యక్రియల్లో కొన్ని వేల మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు. వాట్ అన్ ఇంటెలిజెంట్ గాయ్ కదా. క్రికెట్ చరిత్రలోని 50,000 కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్. అందుకే ఈయన్ని గాడ్ ఆఫ్ ది క్రికెట్ అంటారు. పార్లే జీ. ఈ బిస్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఈ బిస్కెట్ ప్యాకెట్ని చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కెట్ ఏంటో తెలుసా? అదే పార్లే జీ. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 48 కోట్ల పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతాయి. అంటే ఒక ప్యాకెట్ పూర్తయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా 8,000 పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయి ఉంటాయి. ఇక్కడున్నది ప్రపంచంలోని అతి చిన్న పార్క్. దీని పేరు మిలియన్స్ పార్క్. ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న పార్కుగా గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డులోకి ఎక్కింది. ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అయితే 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు, మహా అయితే జీవితకాలం శిక్ష పడుతుంది. కానీ థాయిలాండ్కి చెందిన చామోయ్ తిప్పసో అనే మహిళ 1989లో ఒక పిరమిడ్ స్కామ్ ద్వారా చాలామంది ప్రజల్ని మోసం చేసి 204 బిలియన్ డబ్బును దోచుకున్నందుకు ఈమెకి ఏకంగా 1,41,078 ఇయర్స్ జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆమె 8 సంవత్సరాలకే బయటకు చేసింది. మీరు ఎప్పుడైనా గమనించారా, వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నిట్లో 10 గంటల 10 నిమిషాలు చూపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింది భాగంలో ఉంటుంది, కాబట్టి లోగో క్లియర్గా కనిపించడం కోసం అలా పెడతారు. అలాగే 10 గంటల 10 నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్తో కనిపిస్తుంటుంది. ఈ స్మైల్ ఫేస్ కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ప్రపంచంలోనే ద మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్. ఇది మనం తినే యాపిల్ గింజలో కూడా ఈ సైనైడ్ ఉంటుంది, కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలంటే బాడీలో 1 కేజీ బరువుకి 1 మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది. ఒక యాపిల్ గింజలో 0.49 మిల్లీగ్రామ్ సైనైడ్ ఉంటుంది. అంటే 50 కేజీల బరువు ఉన్న ఒక వ్యక్తి ఒకేసారి 120 యాపిల్ గింజలు తింటే చనిపోతాడు. పొరపాటున 1-2 తిన్నా కూడా మనకి ఎలాంటి అపాయం ఉండదు. సో ఈసారి మీరు యాపిల్ తినేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా గింజలు చూసి తినండి. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టోరీవాలా. థ్యాంక్ యూ.